శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యం అబ్రవీత్. దానికి లోపల మన్మథ వికారం కలిగింది. రాముడు చూడగానే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడు లాంటి కుర్రవాణ్ణి చూడగానే ఆవిడకి ఎక్కడ లేని కామం పుట్టుకొచ్చింది. అందుకని పరుగు పరుగును వచ్చి, ఓ సుందరాకార, ఓ సుకుమార, ఎక్కడి నుంచి వచ్చావు? జటాజూటాలు ధరించినా నీ ముఖంలో అందమే కనపడుతోంది. కొంతమందికి జుట్టున్న అందం, లేకపోయినా అందం, గుండు చేసిన అందం, పండులో ఉన్న అందం, బట్ట కట్టిన అందం, బట్ట కట్టకపోయినా అందం, అలా నీవు ఏ కోణంలో చూసినా సుందరాకారుడివిగా కనపడుతున్నావు. జటాధారివై తపస్సు చేసుకుంటున్న తపస్సులా కనపడుతున్నావు. కానీ పక్కన భార్య ఉంది, ధనుర్బాణాలు ఉన్నాయి. ఇదేదో వెరైటీ తపస్సు ఇది. ధనుస్సు పుచ్చుకొని బాణాలు పెట్టుకుని భార్యను పక్కన పెట్టుకుని తపస్సు చేసేవాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. అవన్నీ పక్కన పెట్టు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేవి అడుగులోకి? దాపరికం లేకుండా చెబుతావా అనగా, రాముడు దానికేముందమ్మా, అసలు సాధారణంగా నేను సత్యవచనుణ్ణి, నీ దగ్గర అసత్యం ఎందుకు చెబుతాను అన్నాడు ఆయన. రాముడు ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకడు. అందున స్త్రీల దగ్గర అసలు అసత్యం ఆడ్డ ఆయన. అందుకని ఉన్న విషయమే చెబుతున్నాను, నువ్వు అడిగావు కాబట్టి. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు, మహావీరుడు, ఇంద్రుడి వలె పరాక్రమశాలి. ఆయనకి నేను పెద్ద కొడుకుని, నన్ను శ్రీరాముడు అని జగత్తు పిలుస్తూ ఉంటుంది. ఆయన ఇప్పుడు నా పేరు శ్రీరాముడల్లా, ప్రజలు నన్ను రాముడు అంటారు అన్నాడు ఆయన. కొంతమంది మహాత్ములు ఎప్పుడు తమ పేరుని ప్రకటించుకుని నన్ను ఇలా రాముడు అంటారు అన్నలా, రాముడని జగత్తు అంటారు, నా పేరు రాముడు అనలేదు ఆయన. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా భార్య. మా తండ్రి గారు మా పినతల్లి అడవికి పంపితే ఇక్కడికి వచ్చాం, తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తున్నాం. ఇంతకీ నువ్వెవరు? నీ భర్త ఎవరు? నీ రూపం వికృతంగా ఉంది కనుక నువ్వు రాక్షస స్త్రీ అని తెలుస్తుంది. నీ రూపమును బట్టి, నీ మాటల్ని బట్టి, నీ భేకరాకారాన్ని బట్టి నువ్వు రాక్షస స్త్రీ అని తెలుస్తున్నది అనగా, ఇప్పుడు చెబుతున్నావు, నా పేరు సర్పణక, రాక్షస ప్రభు అయిన రావణుడు నా పెద్దన్నగారు, మేము ముగ్గురు అన్నదమ్ములం. ఆ ముగ్గురు అన్నదమ్ములో పెద్దవాడు రావణుడు, రెండోవాడు కుంభకర్ణుడు. రావణుడు మహాపరాక్రమవంతుడు, నువ్వు కూడా అతని గురించి వినే ఉంటావు. ఆ మాట కూడా అంది వాడి, నువ్వు వినే ఉంటావు ఎంతో కొంత. అతడికి పరస్త్రీలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సొంత పెళ్ళం కంటే పక్కవాడి భార్య అంటేనే వాడికి వ్యామోహం, అది వాడి బుద్ధి. ఇంకా మా రెండో సోదరుడు ఉన్నాడు కుంభకర్ణుడు, అమ్మో అతని కళేబరం చాలా పెద్దది. అతన్ని దిల్సుక్ నగర్లో పడుకోబెడితే సూర్యాపేట దాకా వాడి కళేబరం ఉంటుంది. పాదాలు సూర్యాపేట దగ్గర, తలకాయ దిల్సుక్ నగర్ దగ్గర ఉంటుందన్నమాట. వాడికి అంత ఆహారం కూడా ఇష్టం. వాడు కూడా కాముకుడు, ఆహార వంచ కలిగిన వాడు. ఇంకా ఆఖరి వాడు ఉన్నాడు విభీషణుడు. ఆయనకు ఉన్న పెద్ద గొడవ ఏమిటంటే, మా తండ్రి అయిన విశ్రవసుని యొక్క లక్షణాలు వచ్చాయి. ధర్మాత్ముడు ఆయన, అస్సలు రాక్షసపు బుద్ధులే లేవు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత, మాట వరసకు కూడా రాక్షసుల యొక్క చేష్టలు లేవు. అన్ని ధర్మ లక్షణాలు అతని దగ్గర. అతడు ధర్మాత్ముడు. వాళ్ళందరి తర్వాత నేను పుట్టాను. నేను వాళ్ళకి చిట్టి చెల్లెల్ని. ఇది దీన్ని చూస్తే చిట్టి చెల్లెలు అంటే ఏమిటో సినిమా తీయొచ్చాను వాడిని. నేను మంచి అందగత్తెని, వాళ్ళందరికీ గారాల చెల్లెల్ని. నా పేరు సుర్పణక. నేను ఈ జనస్థానంలో చాలా కాలం నుంచి ఉంటున్నాను. నువ్వు వినే ఉంటావు, కరదూషణులని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు రణరంగంలో తిరుగులేని వారు. వారు కూడా నా సోదరులే. వారందరితో పాటు ఇక్కడికి అడుగు పెట్టాను నేను. అయినా వాళ్లతో సంబంధం లేకుండా నేను మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నాకు కామరూపం ఉన్నది, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాను. ఇలా రాక్షస స్త్రీగాను ఉంటాను, చక్కగా అందంగా మానవ స్త్రీగా కూడా మారగలను. అలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడైనా అందగాడు దొరుకుతారేమో, వాళ్ళని పట్టుకుందామని వచ్చాను. కామ పరవశురాలని ఆ సమయంలో నువ్వు కనపడ్డావు. నీలాంటి సుందరాకారుణ్ణి చూచాక ఎంతటి స్త్రీకైనా కామం కలగకుండా ఎలా ఉంటుంది? ఇక నీ పక్కన ఉన్నావిడ నీ భార్యలో ఉందన్నావు కదా, నేనేమో నీ భార్య ఏమో అనుకున్నాను, నువ్వు నీ భార్య అనే చెబుతున్నావు. ఆవిడతోటి నీకు కాపురం అసలు ఎలా సాగుతోంది? ఎందుకంటే దాని అవయవాలన్నీ ఎగుడు దిగుడులుగా ఉన్నాయి, తిన్నగా లేవు. నడుం చూస్తే వంగిపోయింది, సీత నడు వంగిపోయిందిట. ఈవిడ దృష్టిలో అలా కనపడుతుంది అన్నమాట. ఏమంటే మనకి ఇష్టమైతే అవతలవాడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు. మనకు అవతలవాడి మీద కోపం వస్తే, ఇప్పుడు మీలో ఎవరికైనా నా మీద కోపం వస్తే ఇంత అందంగా ఉన్న నేను కూడా మీకు వికృతంగా కనపడచ్చు. ఏం చూసే దృష్టిని బట్టి, ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని ఆవిడ ఎగుడు దిగుడు ఆకారం కలిగి ఉంది, నడుం వంగిపోయింది, అస్సలు అందం లేదు. అటువంటి ఆవిడ నీకు భారీగా తగునా తగదు,
ఇప్పుడు నన్ను చూడు, అబ్బాబ్బా ఈ పొట్ట చూడు, పొట్టందు చూడు. వెనకడికి ఒక పాట ఉండేది, పొట్ట చూడు పొట్ట అందం చూడు మగడా నే మునిగిపట్టి వెళ్ళనే లేదా కొప్పు చూడు కొప్పు అందం చూడని, అలాగా నన్ను చూడు నా సౌందర్యం చూడు. కాబట్టి నేను నీకు తగిన దాని, అది నీకు తగదు. నా మాట విని నువ్వు అంటే ఈ క్షణంలోనే నీకు ఆ ఇద్దరి పేడ తొలగించేస్తాను, నీ భార్యని గుటుక్కుని మింగేస్తాను, నోట్లో వేసుకుని కరకర కరకన వదిలేస్తాను, యాపిల్ పళ్ళు వెరుసెనగ గుళ్ళు తిన్నట్టుగా తింటాను, నీ తమ్ముడిని నీ భార్యని ఇద్దరిని భక్షిస్తాను, ఆ తర్వాత నువ్వు ఒంటరిగా మిగులుతావు, నేను ఒంటరిగా ఉంటాను, మన ఇద్దరు స్వేచ్ఛగా ఈ దండకారణ్యంలో సుఖంగా తిరగచ్చు అనగానే రాముడు ఎప్పుడు గంభీరంగా ఉండడు, అప్పుడప్పుడు ఆయనకు కూడా కాస్త హాస్యం అంటే ఇష్టం, ఎప్పుడు ఇలా బిగుసుకుపోయి కూర్చుంటే అది ఆరోగ్యం కాదట. అందుకని రాముడు కూడా సుకుమారమైన హాస్యం ఇష్టపడతాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ శూర్పణఖ నీ మాటలు బాగానే ఉన్నాయి, అయినప్పటికీ నేను వివాహితుణ్ణి, పెళ్లి చేసుకున్నాను, పక్కన భార్య ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో సవతి పోరు వస్తుంది, పెళ్ళం ఉండగా ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఈ భార్యకి ఆ భార్యకు కూడా న్యాయం చేయలేము, కాబట్టి ఈ పెళ్ళి మన ఇద్దరికీ శోభ కాదు. ఈ తమ్ముడు ఉన్నాడు చూసావు, నా తమ్ముడు నాకంటే ఇంకొంచెం అందంగా ఉంటాడు చూసావు, నేను నల్లగా ఉంటాను, ఆయన ఎర్రగా బంగారపు రంగులో ఉంటాడు. అతడు భార్యని ఇంట్లో విడిచిపెట్టి వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, కాబట్టి మీ ఇద్దరు జంటగా ఉంటే బాగుంటుంది. నా మాట విని భార్య ఉన్న నన్ను విడిచిపెట్టి భార్య లేని మా సోదరుణ్ణి పట్టుకో అనగానే ఇదేదో బాగుంది అనుకుంది ఈవిడ. ఈవిడికి ఎవడో ఒకడు దొరికితే చాలు, అంతేగాని అక్కడ రాముడే లక్ష్మణుడు అక్కర్లా. నిజంగా ఆవిడికి రాముడే ఇష్టమైతే ఈయన చెప్పగానే లక్ష్మణుడికే సిడుతుందటండి. మరి వెంటనే అటు తిరిగింది వెళ్ళి, ఏమయ్యో మీ అన్నగారు చెప్పిన మాటలు విన్నావుగా, నువ్వు ఇంకా బాగున్నట్టుగా అనిపిస్తున్నావు, అద్భుతాకారుడవైన నీకు పరమసుందరినైన నేను సరిపోతాను, మన ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకుని వెళ్ళిపోదామా అంది. ఇప్పుడు లక్ష్మణుడు ఈయన మళ్ళీ కొంటిగా సహజమైన కోపం విడిచిపెట్టి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, సుందరి నాకు ఒక నియమం ఉంది. ఏమిటది? అన్నగారికి నేను సేవ చెయ్యాలి, దాసుణ్ణి అయి ఉండాలి అని నా నియమం. అంటే మా అన్నగారికి నేను ఒక చాకిరీ చేసి సేవకుండి దాసుణ్ణి కింకరుణ్ణి. కింకరుడు ఏం చేస్తాడు? పొద్దుటి అన్నగారికి కాళ్ళు నొక్కుతాడు, నీళ్లు తెచ్చిపెడతాడు, పువ్వులు తెచ్చిపెడతాడు, అవి తెచ్చిపెడతాడు, ఇవి తెచ్చిపెడతాడు, అన్నగారికి వదిలిగారికి మొత్తం మీద నేను ఒక బానిసను అనుకో. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను కూడా నీ మెళ్ళలో తాళి కట్టాననుకో, నువ్వు కూడా కట్టుబానిస అవుతావు, నేను నీతో ఏం సుఖపడలేను, మన ఇద్దరం కలిసి రోజు ప్రొద్దుటే లేచి గోదాట్లో స్నానం చేసి వాళ్ళకి నీళ్లు పట్టుకొచ్చి వాళ్ళకి పువ్వులు తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమం తుడిచిపెట్టి వాళ్ళకి ఏమో జంక చర్మాలు పరిచి గొడ్డు చాకరీ చేయాలి. చాకరీ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరన్నా పెళ్లి తిరిగి చేసుకుంటారు? కామం కోసం చేసుకుంటారు. నీకు కామసుఖాలు నాతో తీరవు, మన ఇద్దరం కలిసి రోజు పొద్దుటే సలాం అలైకుం అంటూ పాటలు పాడుకోవాలి. ఎందుకు వచ్చింది నా మాట విను, నన్ను పరిత్యజించి అక్కడికి ఆయన దగ్గరికే వెళ్ళు, ఎందుకంటే మా అన్నయ్య గారి భార్య ఉంది, ఆవిడ ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం. ఇందాక నువ్వే చెప్పావుగా అదే మాటలు ఇప్పుడు చెప్తున్నావు మీరు. ఇందాక శూర్పణఖ ఏ మాట ఉందో ఆ మాటనే ఇప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు. ఈవిడ కరాళ భయంకరాకారురాలు, విరూప అందంగా లేదు, అసతి పవిత్రురాలు కాదు, పైగా పొట్ట కూడా సరిగ్గా లేదు, బాగా బక్క చిక్కిపోయి ఉంది. అటువంటి ఈవిడిని విడిచిపెట్టి మా అన్నయ్య నిన్ను స్వీకరిస్తాడు వెళ్ళన్నాడు. ఈ ఎంత అందమైన శ్లోకం అండి ఇది. పైకి అర్థమేమిటి? విరూపం విరూపురాలు, అసతీం పతివ్రత కాదు, కరాళం భయంకరురాలు, ఆ తర్వాత నిర్ణతోదరీం సన్నగా బక్క చిక్కిపోయిన నడుము కలిగింది, పొట్టలేదు బొత్తిగా, భార్యాం వృద్ధం ముసలిది అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు సీతను అలా అనగలడా? ఒకవేళ ఆవిడ అందనుకోండి, ఆ మాటలే మళ్ళీ అనగలడా? అటువంటి ఈ సీతను విడిచిపెట్టి రాముడిని స్వీకరిస్తాడు అని లక్ష్మణుడు తన నోటితో తిట్టగలడా? అందుకే వాల్మీకి ఇక్కడ ఒక చమత్కారం చేశారు. ఏమిటి అందులో? విరూపం, వి అంటే విశిష్టమైన అని ఒక అర్థం, విశిష్టమైన రూపము కలిగింది ఈ ప్రపంచంలో, ఇంత గొప్ప రూపం ఇంకెక్కడా లేదు. అసతీం, ఇంతకంటే గొప్ప పతివ్రత లేదని అర్థం అనమాట. పైకేమో ఆవిడ తిట్టిన తిట్లే మళ్ళీ ఈయనవాడి సీతని నిందించినట్టుగా పలుకుతున్నాడు, లోపల అపూర్వమైనటువంటి స్తోత్రం ఉంది.
ఇంతకంటే గొప్ప సుందరి లేదు, ఇంతకంటే గొప్ప పతివ్రత లేదు, ఇంతకంటే తిన్నమైన అవయవాలు కలిగింది లేదు. కరాళ అంటే ఏ ఎగుడు దిగుడు లేకుండా శరీరం ఎలా ఉండాలో అలా ఉన్నది. గూని నడ్డి వంగిపోవడాలు, లేకపోతే చేతులు పొట్టిగా ఉండడాలు, ముక్కు బాగా ఎక్కువ రావడం లేదా చప్పిడైపోవడం ఇలాంటివేం లేవు. అటువంటి పరమ సౌందర్యవతి నిర్ణతోదరి అంటే సన్నని నడుము కలిగింది. పొట్టలేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే అసలు పొట్ట లేకుండా మనిషి పుట్టాడని కాదు. కొంతమందికి ఏమవుతుందంటే కడుపు ఉబ్బిపోతుంది పాపం, గ్యాస్ ట్రబుల్ వల్ల, తిండి ఎక్కువయ్యో, ఎక్సర్సైజ్ లేకో, కానీ ఆవిడకి నడుము ఎప్పుడు చక్కగా సులాగ్గా ఉంటుంది అన్నమాట, సన్నగా ఉంటుంది. అటువంటి ఆవిడ వృద్ధ అంటే జ్ఞానం బాగా పెరిగినది. వృద్ధురాలు అంటే ముసలావిడని ఒక అర్థం, జ్ఞానం బాగా పెరిగిన వాళ్ళని వృద్ధులు అంటారు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా 12 ఏళ్ల కుర్రాడైనా బాగా చదువుకున్నవాడైతే, సంస్కారం కలిగిన వాడైతే, ధర్మం ప్రకారం నడుచుకుంటే వాడిని వృద్ధుడని అంటారు. అందుకనే సుకుడు వృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అన్నమాట. ఇంత రెండవ అర్థం వచ్చేలాగా లక్ష్మణుడు మాట్లాడాడు. అప్పుడు ఆవిడకి అది అర్థం కాల, ఈ పరిహాసం అర్థం చేసుకోలేదు. మళ్ళీ వచ్చింది, ఇదిగో రామ మా లక్ష్మణుడు చెప్పింది నిజమే, అతను పెళ్లి చేసుకుంటే నేను కట్టుబానిసిన అవుతాను, దానివల్ల లాభం ఉంది, ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యాలు నాకు వదిలి, ఇది ముసల్ది, జ్ఞానం లేనిది, అందంగా లేదు, పొట్ట బొత్తిగా అస్సలు లేదు, ఇటువంటి మనుష్య స్త్రీని కరకరకర నవిలి తినేస్తాను, ఆ తర్వాత నాకు సవతిపోరు ఉండదు, నువ్వు ఇందాక సవతిపోరు అన్నావు, ఇప్పుడు ఆ సవతిపోరు లేకుండా చేస్తాను, ఏమంటావు అని అమాంతంగా సీత దగ్గరికి మింగడానికి వెళ్ళింది. అప్పటిదాకా ఉపేక్షించిన రాముడు ఏమన్నాడు, లక్ష్మణ ఈ దుష్టులతోటి వేళాకోవడం ఆడకూడదు, పాపాత్ములు ఉంటారే నీచులు, ఇటువంటి వాళ్ళతో హాస్యం ఏమిటి, ఇది కాముకురాలు, కాముకులకు కొన్ని అవయవాలు పోతే విరూపులు అవుతారు, అవయవాలు తొలగించాలి. సీతను మింగడానికి వస్తూ పరపురుషుడి మీద వ్యామోహంతో వస్తున్న ఈ దుర్మార్గురాల్ని ఈ ఉన్న రూపం పోయేలా చేయి. సహజంగా శాస్త్రం ఏం చెబుతుందంటే ముక్కు చెవులు ఈ రెండూట కామమునకు చిహ్నములు. ఒకసారి ముక్కు పూర్తిగా పోయిన మనిషి మన ఎదురుగుండా నిలబడితే వాడు ఎంత గొప్పవాడైనా పెళ్లి కొడుకు అంటే ఒప్పుకుంటావా? ఓ పెళ్లి కొడుకు ముక్కు లేకుండా మొత్తం ఇదంతా కోసి పారేసాం, తీసేసాం, ప్లాస్టిక్ ముక్కు కూడా పెట్టలేదు, పెట్టకుండా వాడు ఇక్కడికి వచ్చి కూర్చుని నేను పెళ్లి కొడుకునండి అంటే ఒక్క పెళ్లి కూతురు వరిస్తుందా? అంటే పూర్వజంలో సుకృతి ఉంటే అది పక్కన పెట్టండి, కొంతమంది ఎవరినైనా వరిస్తారు, అది అదొక అదృష్టం, వాళ్ళ అదృష్టం పక్కన పెడితే. అలాగే రెండు చెవులు కోసి పారేసి డొప్పలు తీసేసి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ఈయనేనండి పెళ్లి కొడుకు అంటే మ్యాట్రిమోనియల్ కేసు అడుగు పెట్టాడు. స్త్రీ అయినా పురుషుడైనా ముక్కు చెవులు చక్కగా ఎదురుగుండా కనపడుతూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి పెళ్లి చేసుకోవడానికి ఏదో చెవులు ముక్కు ఉంటే అమ్మాయి వెంట పడుతుంది, లేదా అమ్మాయికి కాస్త ముక్కు చెవులు కనపడితే అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటాడు. ఈ రెండూ లేకుండా అక్కడ పెడితే ఎంత గొప్ప అమ్మాయి అయినా వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు, లేక ఎంత గొప్ప పురుషుడైనా స్త్రీని వెంటపడి వేధించి వివాహం చేసుకోడు. అందుకనే ఈవిడ్ని విరూపురాలను చెయ్యి అన్నాడు ఆయన, అంటే చెప్పకుండానే ముక్కు చెవులు తీసేయి అన్నాడు. వెంటనే లక్ష్మణుడు రాముడి దగ్గరే ఉన్న కత్తి తీశాడు, రాముడి పక్కనే ఉందట పెద్ద కత్తి, ఆ కత్తి బర్రులు వరలోంచి లాగి పూర్తిగా మొదలంటా ముక్కు కోసి పారవేశాడు, ఆ తర్వాత చెవులు కోసేశాడు. ఎంతో పూర్వం ఈ రాక్షసి ఎంతోమంది ముక్కులతో చెవులతో బజ్జీలు వేసుకుంది. మనం ఏవో పొటాటో బజ్జీలు వేసుకున్నట్టుగా, అవేమిటంటారు, టమాటా బజ్జీలు వేసుకున్నట్టుగా, మిరపకాయ బజ్జీలు వేసుకున్నట్టుగా, బంగాళాదుంప చిప్స్ వేసుకున్నట్టుగా ఈ చెవులతోటి ముక్కులతోటి బజ్జీలు వేసుకుతుంది అది. ఇప్పుడు దాని ముక్కు దాని చెవులే, దాని చెవులు చేతిలో కోసిపెట్టి ఇప్పుడు బజ్జీ వేసుకు తినిపో అన్నాడు. ట్యాంక్ బట్టి దగ్గర మంచి ఆయిల్ ట్యాంకర్ ఒకటి చూసుకుని నూనె బాగా మరగపెట్టుకుని అందులో నీ చెవులు నీ ముక్కే వేయించుకుని తినిపో అన్నాడు. పూర్తిగా ఈ ముక్కు చెవి తెగిపోగానే బడబడబడ రక్తం వచ్చి ఆ నల్లని సోర్పణక శరీరం ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఒక్క దెబ్బకి అది బాబో అని అరిచింది, హడిలిపోయింది. మాటలేంటంటే ముక్కు చెవులు కోరిస్తే అది మామూలు వేదన, అది చేతులు పైకెత్తి అరుచుకుంటూ పరుగు పరుగున నెత్తి మీద మధ్యలో మధ్యలో మొత్తుకుంటూ దబా 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 నెత్తి మొత్తుకుంటూ రక్షించండి రక్షించండి అంటూ జనస్థానంలో దండకారణ్యంలో కరదోషణులు ఉన్న స్థానానికి వచ్చింది. ఆ ప్రాంతంలో 14,000 మంది రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసులందరికీ నాయకుడు కరుడు, వాడికి సాయం చేస్తూ ఉంటాడు దోషణుడనే సేనాధిపతి. వీళ్ళకి ఇంకోడున్నాడు సాయకుడు త్రిశూరుడు, వాడికి 3 తలలు ఉంటాయన్నమాట.
అందులో కరుడు దగ్గరికి వచ్చింది, కాళ్ళ దగ్గర పడింది. బాబోయ్ అని ఏడవడం మొదలుపెట్టింది. ముక్కు మొత్తం తెగిపోయి నెత్తురోడుతూ, చెవులు మొత్తం ఊడిపోయి నెత్తురోడుతూ ఉన్నటువంటి సొర్పడకని చూడటంతో కరుడు తెల్లబోయి, సోదరి సోదరి ఏమిటి ఆకారం అన్నాడు. ఏం చెప్పను, మీరు అసమర్థులు కాబట్టి నా బతుకులా అయ్యింది అందది. నన్ను తిట్టడం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పన్నాడు ఆయన. సొర్పణక, నిజం చెబుతున్నాను, నేను రక్షిస్తాను, నీకు ఈ అపకారం చేసిన వాడిని శిక్షిస్తాను. కాబట్టి ఉన్నదన్నట్టుగా చెప్పు, నువ్వు సామాన్యురాలివా, మహాపరాక్రమవంతురాలివి, ఈ జనస్థానంలో అడ్డు లేకుండా ఎక్కడికైనా తిరగలవు. నువ్వు వెళ్ళావంటే ఋషులు హడిలిపోతారు. ఏ రూపం పడితే ఆ రూపాన్ని ధరించగలిగే శక్తి ఉన్నదానివి నువ్వు. కొన్ని వేల మంది మహర్షులని నోట్లో వేసుకుని నవ్విలేశావు, ఎందరినో చంపి పారవేశావు. అటువంటి నిన్ను, మహాపరాక్రమం కలిగిన దానిని ఇలా విరూపను చేసిన వాడు ఎవడు? దేవతలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడా? దేవజాతి వాడు వచ్చాడా? గంధర్వ జాతి వాడు వచ్చాడా? కిన్నర జాతి వాడు వచ్చాడా? ఈ ప్రపంచంలో నేను నీ సోదరుండని, నిన్ను రక్షిస్తూ ఉంటానని ఇంచుమించుగా అందరూ ఎరుగుదురు. అందువల్ల నీ జోలికి ఒక్కడు కూడా రాడు. ఒకవేళ వచ్చాడంటే బహుశా ఇంద్రుడయ్యి ఉండాలి. ఇంద్రుడి లాంటి వాడు తప్ప మరొకడెవడు నాతో యుద్ధమునకు సంసిద్ధుడు కాడు. అసలు ఒక మాదిరి వాడైతే నీతో యుద్ధం చేయడం మాట పక్కన పెట్టు, నీ ముక్కు చెవులతో జోలికి రాగలడా? రాలేడు. నీకు ఈ తీరని వ్యధ కలిగించిన దుర్మార్గుడు ఎవడో చెప్పు, వాడి సంగతి ఎవటో చూస్తానన్నాడు. ముందు కొంచెం ముక్కు చెవులు తుడుచుకో, ఒత్తుకో, ఏదన్నా మందు వేసుకో, రక్తం తగ్గించుకో, అప్పుడు చెప్పు. ఎందుకంటే ముక్కులు లేనప్పుడు మాట తేడాగా ఉంటుందండి. అది కావాలంటే మీకే చూడండి, ముక్కులు నా పూసుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది? ముక్కు మొత్తం కోసేసిన తర్వాత ఎలా మాట్లాడాలో ఇప్పుడు కోసుకోకండి, లేని పని కూడా. కోసేసుకున్నవాడికి తెలుస్తుంది, మొత్తం ముక్కంతా పోయిన తర్వాత మాట్లాడితే ఆ ముక్కు ఇంకో కొంకమని వస్తుందన్నమాట. అందుకని కొంచెం తుడుచుకుని మాట్లాడమనగా అప్పుడు అది పాపం నత్తుకుంటూ నత్తుకుంటూ ఇలా అన్నది, సోదరా ఏం చెప్పను, నా కర్మ కాలిపోయింది. ఈ దండకారణ్యంలోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఆ యువకుల పక్కన ఒక సుందరి కూడా ఉంది. అబ్బా, కుర్రవాళ్ళు ఉన్నారు, పరమసుందరులు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, మంచి ఖడ్గం ఉంది. అటువంటి వాళ్ళు దిక్కులేని ఒక స్త్రీని శిక్షించినట్టుగా నన్ను శిక్షించారు. ఈ మాట నొక్కి పలికింది. దిక్కులేని దాన్ని దండించినట్టుగా దండించారు. అనగా నీలాంటి వీరుడు నన్ను కాపాడుతూ ఉంటే కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నిన్ను చులకన చేసి నన్ను శిక్షించారు అని వాడిని రెచ్చగొడుతూ, మీ పరాక్రమం కూడా పరాక్రమమేనా? నిజంగా మీకు వీరత్వం ఉందా? వీరత్వం ఉంటే నీ చెల్లెల్ని, నీలాంటి వాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి దానిని ఒక దుర్మార్గుడు ముక్కు చెవులు కోసి శిక్షిస్తే వాళ్ళని మీరు శిక్షించకుండా ఉంటారా, భక్షించకుండా ఉంటారా? సోదరా, అయ్యిందేదో అయ్యింది. అందులో రాముడు అనేవాడు పరమ పరాక్రమవంతుడు. వాడికి ఏమాత్రం తీసిపోనివాడు వాడి తమ్ముడు లక్ష్మణుడు. వాడు సోదరుడి ఆజ్ఞ విని కత్తితో నా ముక్కులు చెవులు తెక్కోశాడు. వాళ్ళ పక్కన పరమసుందరి అని ఒక స్త్రీ కూడా ఉంది. ఇప్పుడు నేను ఆ ముగ్గురిని తినేయాలనుకుంటున్నాను. నువ్వు ఎవరో ఒకళ్ళని పంపించు, లేదా నువ్వే స్వయంగా రా, వాళ్ళని చీల్చి చెండాడాలి నువ్వు. వాళ్ళ శరీరములు తెగిపోయి అందులోంచి నెత్తురు నొరగలు గక్కుంటూ బయటికి రావాలి. ఆ నెత్తురు మొత్తం నేను డ్రింక్స్ తాగినట్టుగా తాగేస్తాను. వాటర్ బాటిల్లో వాటర్ కూడా అలా తాగలేరు, అలా గడగడ తాగుతాను. వాళ్ళ నెత్తురు మొత్తం తాగాలి, వాళ్ళ శరీర మాంసఖండాలన్నీ చీల్చి చెండాడి భక్షించాలి అనగానే వెంటనే కరుడు మహావీరుల్ని చూపించాడు. తన పక్కన ఉన్నటువంటి శస్త్రాస్త్రాలు ధరించిన రాక్షసుల కేసు చూశాడు. వీరులారా, విన్నారు కదా మీరు, ఈ సోర్పణక నా సోదరి, దీనిని ఇంతలా హింసించిన వాళ్ళని మీరు తక్షణం చంపాలి. ఆ ముగ్గురి మాంసం నా సోదరికి కానుకగా ఇవ్వండి అని 14 మంది రాక్షసుల్ని పురమాయించాడు. ఈ 14 మంది మహావీరులండో, ఇంచుమించుగా కరుడు ఎంతటి పరాక్రమవంతుడో వీళ్ళు కూడా అంతటి పరాక్రమవంతులే. మహాకాయులు వాళ్ళు, నల్లగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జుట్టు తల వెండ్రుకలు ఈతాకుల వలె ఉంటాయట. ఈతాకులను చూసారుగా మీకు, కత్తుల్లా పొడవుగా పైకిలా ఉంటాయి. వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క ఈతాకులో ఉంటుందన్నమాట. ముళ్ళపంది ముళ్ళల్లో ఉన్నాయన్నమాట. అటువంటి జుట్టుతో ఈ భీకరాకారులు 14 మంది వీరులు బయలుదేరారు రాముడున్న చోటికి. ముందేమో సోర్పణక ఈ ముక్కు రక్తం
ఇలా ఓడుతున్న రక్తం తుడుచుకుంటూ చెవుల్ని సర్దుకుంటూ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ బాబోయ్ నొప్పి బాబోయ్ వంట అనుకుంటూ బయలుదేరింది. అది దారి చూపిస్తూ ఉండగా ఈ 14 మంది వెనకే బయలుదేరారు. హరి ఓం తత్సత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.